హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్ దగ్గర ఉన్నాము. మనం మహేశ్వరం టౌన్ దగ్గర ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్ వచ్చేసి 214 స్క్వేర్ యార్డ్. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా. ఇప్పుడు ప్రజెంట్ రైట్ను ఇప్పుడు ఈ ప్లాట్ బిఫోర్ 40 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ డివైడర్ మధ్యలో 40 ఫీట్ రోడ్. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ఇక్కడ చూడవచ్చు సార్, మనం ఆ రోడ్డు సెంటర్ నుంచి అక్కడ టేప్ పెట్టాం కదా, ఆ రోడ్ సెంటర్ నుంచి ఇలా తీస్తే ఇది 50 ఫీటు. అంటే రోడ్ సెంటర్ నుంచి ఇట్ సైడ్ 50 ఫీటు, అట్ సైడ్ 50 ఫీటు, అంటే 100 ఫీట్ రోడ్ అన్నట్టు. దీన్ని బేస్ చేసుకుని సరౌండింగ్లో లేఅవుట్లు చేశారు. ఆ లేఅవుట్ వాళ్ళు కూడా ఇలా సెట్ బ్యాక్ తీసి 100 ఫీట్ రోడ్ తీసిన తర్వాతనే లేఅవుట్ చేశారు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇది 100 ఫీట్ రోడ్, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఇంకొక 3 మంత్స్లో ఈ రోడ్డు కూడా వేసేస్తారు. వేసినప్పుడు ఇదంతా సెట్ బ్యాక్లో వెళ్ళిపోద్ది. ఇలా ఇదంతా సెట్ బ్యాక్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఇది 100% కమర్షియల్గా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ రోడ్డు. మార్కింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొస్తారు, ఈ రోడ్ అంతా 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు ఎలక్ట్రాన్ సిటీకి వెళ్తుంది. మనం సెట్ బ్యాక్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు మార్కింగ్ చేసి పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు, అంటే ఈ రోడ్ సెంటర్ నుంచి అటు సైడ్ 50 ఫీటు, ఇక్కడ నుంచి ఇట్ సైడ్ కూడా 50 ఫీట్ అన్నట్టు. ఈ రోడ్డు ఇక్కడ ఈ మహేశ్వరం నుంచి ఎలక్ట్రాన్ సిటీ అని ఉంటుంది. ఎలక్ట్రాన్ సిటీకి కనెక్టింగ్ రోడ్ కాబట్టి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. దీన్ని బేస్ చేసుకొని దీని ముందు లేఅవుట్ వాళ్ళు కూడా సెట్ బ్యాక్ తీసారు 100 ఫీట్ రోడ్డు. తర్వాత దీని తర్వాత ఇంకా అటు సైడ్ లేఅవుట్ని వాళ్ళందరూ కూడా సెట్ బ్యాక్లు తీసారు. జస్ట్ వీళ్ళ బౌండరీ అని చెప్పుకోవడానికి కాంపౌండ్ వాళ్ళు కట్టారు, కానీ అఫీషియల్గా అయితే 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్కి మనకు సైట్ అవుతుంది అన్నట్టు. మన సైట్ చుట్టూ మంచి మంచి లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు సార్, ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది మన లేఅవుట్లో. ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ మన లేఅవుట్లోనే ఉంది ఇది. తర్వాత ఇక్కడ చూస్తే ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కొత్త లేఅవుట్లు. అక్కడ కొత్త లేఅవుట్లే. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్లే. అయితే ఈ రోడ్ అంతా కూడా పబ్లిక్ రోడ్ సార్. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ కాబట్టి ఇలా వేరే విలేజ్కి వెళ్ళే కనెక్టింగ్ రోడ్, అట్ ద సేమ్ టైము ఇది ఎలక్ట్రాన్ సిటీకి వెళ్ళే రోడ్ అన్నట్టు. అయితే మార్నింగ్ 6:00 కాబట్టి ఇలా ఉంది, కానీ రెగ్యులర్గా అయితే బాగా బస్సెస్ తిరగడానికి కానీ తర్వాత స్కూల్ బస్సెస్ ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా అన్లిమిటెడ్గా వెహికల్స్ వస్తుంటాయి. ఈ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 6:00 ఇట్లా తీయడం జరిగింది. తర్వాత విషయం ఏంటంటే ఈ రోడ్డు ఇలా ఈ ఎక్స్టెన్షన్ 100 ఫీట్ రోడ్ వల్ల మహేశ్వరం నుంచి ఎలక్ట్రాన్ సిటీ అని 450 ఎకరాలు ఉంది. ఆ ఎలక్ట్రాన్ సిటీకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్డు. అయితే ఇప్పుడు ఇదంతా పాత రోడ్డు, విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్డు కాబట్టి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. ఈ 40 ఫీట్ రోడ్డు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డును బేస్ చేసుకొని ఈ ప్లాట్ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళ బౌండరీ ఇక్కడ వరకు ఉంది, కానీ బట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ మార్కింగ్ పెట్టారు, సర్వే మ్యాప్ది పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ టేప్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కూడా సెట్ బ్యాక్ తీసి, అంటే రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్లు తీసిన తర్వాత ఈ ప్లాట్ ఉంటుంది. అంటే 100 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని మీకు సైట్ ఉంటుంది. ఎటువంటి రోడ్ వైడింగ్లో పోవడానికి కానీ అవకాశం లేదన్నట్టు. సో మీరు ఇటువంటి కమర్షియల్ దాంట్లో ఇది 100% కమర్షియల్గా ఉపయోగపడుతుంది. ఎక్కడ వీధి పోటు క్రాస్ ఏది ఉండదు కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, రోడ్ సెంటర్ నుంచి ఇక్కడికి 50 ఫీట్ అన్నట్టు.
అటు సైడ్ కూడా 50 ఫీట్ తీస్తారు. సో సైట్ ఇది సార్, ఇప్పుడు మనకు అదేమో 100 ఫీట్ రోడ్డు, ఇప్పుడు ప్రజెంట్ 40, భవిష్యత్తులో ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది, ఇలా ఇక్కడ వరకు వస్తుంది ఈ రోడ్డు, ఇలా కంటిన్యూస్గా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది, ఇదంతా కూడా నార్త్ ఫేస్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా ఈ కడిలేషన్, ఇదంతా కూడా నార్త్ ఫేస్ అవుతుంది. ఈ నార్త్ ఫేసు 40 ఫీట్ ఉంటుంది, అంటే 48.2 డెప్త్ వచ్చేసి 48.2 వస్తుంది ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ వరకు 48.2 ఇది వస్తుంది. 40 అంటే మంచి సైజ్ అన్నట్టు, ఎక్కడ వీధి పోటు ఏది ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్ అయినప్పుడు మీది 100% కమర్షియల్గా ఉపయోగపడుతుంది. తర్వాత డెవలప్మెంట్స్ పరంగా వస్తే, ఒక సైట్ మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మినిమం డెవలప్మెంట్స్ అనేది కంపల్సరీ అవసరం. అంటే ఇక్కడ చూస్తే మంచి బీటీ రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బీటీ రోడ్స్. దీని పక్కన ఉన్న కొత్త లేఅవుట్ ఉంటుంది, అక్కడ ఈవెన్ 30 ఫీట్ రోడ్స్ మాత్రమే ఉంటాయి. కొత్త లేఅవుట్లో 30 ఫీట్ రోడ్స్ మాత్రమే ఉంటాయి, కానీ మీ దగ్గర మీకున్న మీకు ఇచ్చే సైట్ మాత్రం 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటే సైట్ ఇస్తున్నాం. తర్వాత డెవలప్మెంట్స్ పరంగా చూస్తే మంచి బీటీ రోడ్స్ ఉన్నాయి, తర్వాత అండర్ మంచి డ్రైనేజ్ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ పరంగా కూడా చూస్తే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అప్పుడు పాత లేఅవుట్ చేసిన మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసి చేసిరు అన్నట్టు, ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ వేసి. తర్వాత ఏమన్నా వీధి పోర్ట్ ఉందా, అటువంటిది అవసరం లేదు, ఎందుకంటే ఇది మన ఈ మన ప్లాట్కు అవతల సైడ్ ప్లాట్కు ఇక్కడ ఉన్న ప్లాట్కి వీధి పోర్ట్ ఉంటుంది, అంటే ఆ లేఅవుట్ది దానికి కనెక్ట్ అవుతుంది. మన తర్వాత కూడా ప్లాట్ ఉంది కాబట్టి మీకు భవిష్యత్తులో వీధి పోర్ట్ వస్తుంది అనే డౌట్ కూడా అవసరం లేదు. సో డెవలప్మెంట్స్ పరంగా బీటీ రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంది, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇది మంచి హైట్లో ఉంటుంది, ఎంత పెద్ద వర్షం వచ్చినా మీ ప్లాటు మునిగిపోతుంది ఏదో అటువంటిది ఏ డౌట్ లేదు అన్నట్టు. సో సైట్ ఇది, ఆ వెహికల్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మన ప్లాట్ ముందున్నది కూడా 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ గమనిస్తే మీకు మీకు ఇప్పుడు కొత్త లేఅవుట్లో ప్లాట్ కొనాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, సారీ 30 ఫీట్ రోడ్స్, కొత్త లేఅవుట్లో 30 ఫీట్ రోడ్స్ ఉంటుంది, మనది 100 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. తర్వాత హౌజెస్ కూడా వెరీ నియర్ బై ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ హౌస్ కట్టుకొని ఉంటున్నారు లేఅవుట్లోనే. తర్వాత అక్కడ కనిపించేదంతా కూడా ఆ వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా కొత్త లేఅవుటే. ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా కొత్త లేఅవుటే. అక్కడ హౌజెస్ కూడా నియర్ బై ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు చాలా నియర్ బై ఉంటాయి హౌజెస్. ఈరోజు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు అన్నట్టు. అక్కడ ఆ కొండ ప్రాంతం ఉంది కదా, అది రీసెంట్లీ ఈ మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు ఆ సార్ ఉన్నాడు అక్కడ, ఆ కొండ ప్రాంతం దగ్గర స్టూడియో కూడా కడుతున్నారు. ఆ వర్క్ నడిచేదంతా కూడా స్టూడియో కట్టే వర్కే అది. తర్వాత ఆ రెడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెడ్ బిల్డింగ్స్ కనిపించేటవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ తర్వాత కూడా విల్లాలు కట్టి అమ్ముతున్నారు అన్నట్టు. ఆ రెడ్వన్నీ కూడా విల్లాలు, డూప్లెక్స్ విల్లాలు, అవి కట్టి అమ్ముతున్నారు. తర్వాత ఈ వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా కొత్త లేఅవుటే. సో ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్లు అన్నట్టు సరౌండింగ్లో. అంటే మన మన లేఅవుట్ దాటిన తర్వాత 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కూడా కొత్త కొత్త లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ స్టూడియో కడుతున్నారు, ఆ స్టూడియో వల్ల ఆ ఫిలిం స్టార్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా పబ్లిక్ రన్నింగ్ అయ్యే రోడ్డు కాబట్టి వీటి దగ్గర మీకు ఈ 100 ఫీట్ రోడ్ కమర్షియల్గా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్లాటు మనము తక్కువ బడ్జెట్లో పెట్టినాము, కమర్షియల్ ప్లాట్ కాబట్టి రెసిడెన్షియల్ ప్లాట్ కన్నా కమర్షియల్ ప్లాట్కు ఎక్కువ అప్రిషియేషన్ అనేది వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ రావాలంటే మీరు కమర్షియల్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కరెక్టు. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఇవి భవిష్యత్తులో
ఈ అండర్ ఫిట్ రోడ్డు ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఒక 3 మంత్స్ తర్వాత, 3 మంత్స్ టు 6 మంత్ లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఏది ఈ అండర్ ఫిట్ రోడ్ ఇప్పుడున్న 40 ఫీట్ రోడ్ కాస్త అది ఆల్రెడీ సర్వే అయ్యి మార్కింగ్ అయ్యింది కాబట్టి మీకు ఒక 6 మంత్ లోపు అండర్ ఫిట్ రోడ్ శాంక్షన్ అవుతుంది. అండర్ ఫిట్ రోడ్ అయినప్పుడు మళ్ళీ మేము అమ్మి పెడతామన్నా మీరు సైట్ అమ్మలేరు, అంటే తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఇక్కడ గమనిస్తే, ఇప్పుడు ఈ సైటు దీని పక్కన ఈ కాంపౌండ్ వాళ్ళు, ఇదేమో మనది కమర్షియల్, ఈ ప్లాట్కు పక్కన ఇది రెసిడెన్షియల్. ఈ రెసిడెన్షియల్ ప్లాటు ఇక్కడ చూస్తే ఇవంతా కూడా ఈ కనిపించేదంతా కూడా కొత్త లేఅవుట్. ఈ కొత్త లేఅవుట్లో దీనికన్నా 3 టైమ్స్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ ప్రైస్ కంపారిజన్ అంటే ఇంతకుముందు కూడా చాలా ప్లేస్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ లేఅవుట్ చేసిన వాళ్ళు వచ్చేసి 3.5 కోట్లు పెట్టి ఎకరం కొన్నారు కాబట్టి వీళ్ళు ఆ తక్కువ ప్రైజ్కు 100% ఇవ్వరు. తర్వాత మార్కెటింగ్ టీమ్కి ఒక 30% ఇచ్చి, తర్వాత జూబ్లీల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి ఇవన్నీ ఆఫీసులు పెట్టి, కార్ పంపించి, భోజనాలు పెట్టి ఇవన్నీ ఖర్చులు కూడా మీ పైన ఇస్తారు. తర్వాత కాబట్టి వీళ్ళు ఈ ప్రైజ్కి అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఈ ప్లాట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎకరం వచ్చేసి అప్పుడు 6 లక్షలకు 7 లక్షలకు ఇట్లా కొన్నారు. కాబట్టి వీళ్ళు అమ్మడం కూడా అప్పుడు గజం 1000 రూపాయలు ఆ మధ్య అమ్మేసారు. ఈ 1000 రూపాయలకు 1200లకు కొన్న ప్లాట్లు కాబట్టి ఇవి తక్కువ ప్రైజ్కి వస్తాయి. మరి ఇప్పుడు ఈ ప్రైజు హై ప్రైజ్ పెట్టి కొన్న వాళ్ళు ఈ దానికి ఇవ్వలేరు. కాబట్టి డెవలప్మెంట్స్ పరంగా చూస్తే వీళ్ళ దాంట్లో 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, మన దాంట్లో 100 ఫీట్ రోడ్. నీకు ఇక్కడ బడ్జెట్ విషయంలో చూస్తే, ఈ బడ్జెట్ విషయంలో చూస్తే మనకి 30 అంటే ఒక సుమారుగా 30%లో కమర్షియల్ సైట్ వస్తుంది సార్ ఇది. సార్ ఇక్కడ ఇక్కడ చూస్తే కంపారిజన్ చూడండి, మీరు 17 లాక్స్ పెట్టి 17 లాక్స్ పెట్టి 100 ఫీట్ల రోడ్డుకు కమర్షియల్ ప్లాటు నార్త్ ఫేసు 214 గజాలు కొనుక్కుంటారా? ఈ కాంపౌండ్ వాళ్ళు పక్కద ఇట్ సైడు, ఇదేమో మనది, ఈ కాంపౌండ్ వాళ్ళకి ఇట్ సైడు, ఇక్కడ అదే 17 లాక్స్ పెడితే ఈ లేఅవుట్లో మీకు సుమారుగా ఒక 80 గజాల స్థలం కూడా రాదు. అది ఓన్లీ రెసిడెన్షియల్, మళ్ళీ మీకు రెసిడెన్షియల్ ఇక్కడ ఈ 22 లాక్స్ మన ప్రైజు. 22 లాక్స్లో మీకు ఈవెన్ 70-80 స్క్వేర్ యార్డ్స్ కూడా రాదు, 70-80 గజాలు కూడా 17 లక్షల్లో రాదు. పైగా ఇది రెసిడెన్షియల్, మనది కమర్షియల్ కాబట్టి 100 రేట్లు మన సైట్ కరెక్ట్ సార్. ఎందుకంటే కమర్షియల్ బిట్ ఉంది. ఇక్కడ చూస్తే అన్ని పాజిటివ్సే, 214 గజాలు సరిసంఖ్యని యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మంచిది. నార్త్ ఫేసు ఎప్పుడు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఎంత, 100 ఫీట్ రోడ్కు అది సరిసంఖ్యని. ఎన్ని రూట్లో ఎన్ని అవకాశాలు ఏ రకంగా చూసినా నెగిటివ్ థాట్ అనేది లేదు, 100% పాజిటివ్ థాట్సే ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఈ కొత్త లేఅవుట్ దగ్గరికి వెళ్ళి 18,000, 19,000, 20,000 పెట్టి రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవడం కన్నా నీకు కమర్షియల్గా మంచి ప్లాట్ సార్, రీసేల్ పెట్టినప్పుడు నార్త్ ఫేస్ ప్లాట్ ఇమ్మీడియట్లీ అమ్ముడుపోతుంది. ఈస్ట్ కానీ నార్త్ కానీ ఎప్పుడైనా ప్రిఫరబుల్, ఏ కస్టమర్ అయినా ఈజీగా ఉంటారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక 6 మంత్ ఓపెన్ అయితే, 6 మంత్ చాలు, ఎక్కువ టైం అవసరం లేదు, 6 మంత్లో ఇప్పుడున్న ఈ 40 ఫీట్ రోడ్ కాస్త 100 ఫీట్ రోడ్ అవుతుంది, మీ కమర్షియల్ బిట్ అవుతుంది, ఏ రోజు ఎప్పుడు అమ్ముకున్నా డబ్బులు వస్తాయి. కాబట్టి మీకు సేఫ్ అండ్ సెక్యూర్లో. తర్వాత ఈ లేఅవుట్ చేసిన వాళ్ళు కూడా మంచి సంస్థ, చాలా పెద్ద సంస్థ. ఈరోజు ఏదైనా, ఇప్పుడు ఒక 8 ఇయర్స్ అవుతుంది లేఅవుట్ చేసి, ఈరోజు ఏదన్నా సైట్ పరంగా ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఇంకా ఆఫీస్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి గోరంత చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సొంతంగా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసిపోతారు. కాబట్టి మనం కొనే సంస్థ మంచిది, అట్ ద సేమ్ టైం సైట్ నాదే కాబట్టి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత భవిష్యత్తులో మేము 24/7 ఇదే ఫీల్డ్లో ఉండేవాళ్ళం కాబట్టి మీకు ఏదైనా డబ్బులు అవసరం వస్తే కూడా మేమే అమ్మి పెడతాం. కాబట్టి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ సైట్లు కూడా 2000, 1900, 1800 ఉండే, 2-3 ఇయర్స్ బ్యాక్ ఈవెన్ 1500-1600 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. ఆ టైంలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది. ఇది మార్నింగ్ అవర్స్ వెహికల్స్ తక్కువ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉండడానికి ఇప్పుడు తీస్తున్నాం.
కాబట్టి కమర్షియల్ బిట్ ఎప్పటికైనా మీకు మీ పిల్లలకు ఉపయోగపడతాయి సార్. మీ రెసిడెన్షియల్ ప్లాట్ ఇదే లేఅవుట్లో నేను సుమారుగా 20 ప్లాట్లు అమ్మడం జరిగింది. అవన్నీ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం సేఫ్ అండ్ సెక్యూర్. మన సైట్కి పక్కన హౌజెస్ ఉన్నాయి సార్, ఇక్కడ చూడొచ్చు.